పాఠశాలలు తెరుచుకొనున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 1 నుంచి 12వ తరగతి వరకు పిల్లలకు ఈ సంవత్సరం స్కూళ్లకు 0 ఇయర్ గా ప్రకటించాలని దళిత బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు చింతాడ సూర్యం విశాఖలోని మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో పిల్లలను ఎలా పాఠశాలకు పంపుతారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి ఈ నిర్ణయంపై పునరాలోచించాలని అన్నారు. దళిత బహుజన సేన జయము సమాజ న్యాయం అనేటువంటి భాగంలోకి ముందుకెళ్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశీర్వాదంలో నడవాలనేటువంటి ఆలోచనతో ముందు ముందుకి సేవలు అందిస్తున్నాను నేను. ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము కరోనా మహమ్మారి వైరస్ వలన ఎవరికి వారే వారి యొక్క రాష్ట్రాలను వారే లాక్డౌన్ చూసుకోవాలి, అక్కడ మంచి చెడ్డలు చూసుకోవాలి అని చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా చిన్నపిల్లలు స్కూల్స్ విషయంలో పాఠశాలల విషయంలో తల్లిదండ్రులదే బాధ్యత అని చెప్పి అంటున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాలో ఆలోచన, అది మీలో ప్రశ్న అని అనుకోవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వారికి కేంద్రంలో ప్రధానమంత్రి వారి మోడీ గారు కానీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అయ్యా మీరు మంచి ఉన్నతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, మీకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కానీ ఈరోజు ఈ మహమ్మారి వైరస్ రాష్ట్ర నలుమూలలోనే కాదు, ఈ భారతదేశం ఈ ప్రపంచాన్నే పీడిస్తున్నటువంటి ఈ మహమ్మారి వలన చిన్న పెద్ద తారతమ్యత లేక మరి పేద ధనిక తారతమ్యత లేకుండా దాని పనిని అది చేసుకొని వెళ్తూనే ఉంటుంది. అటువంటి కరోనా మహమ్మారి వైరస్ ఈ రాష్ట్రంలో చాలా విజృంభిస్తున్నటువంటి టైంలో మరి స్కూల్స్ పెట్టి మరి ఆ స్కూల్స్కి పిల్లల్ని పంపించమని, అది పిల్లలు తల్లిదండ్రుల భరోసాతో అది మీకు ఓకే అయితే పంపించండి లేకపోతే లేదు అని చెప్పి అంటాము. ఎంతవరకు ఇది కరెక్ట్ అని నేను మీ రాజాధికారాలని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎప్పుడైతే కరోనా మహమ్మారి వైరస్ కొత్తగా ఉండేటప్పుడు బిగినింగ్ టైంలో మీరు స్ట్రిక్ట్గా తీసుకున్నారు, ఈరోజుకి 5 మాసాలు గడుస్తుంది, ఆ కరోనా మహమ్మారి వైరస్ విపరీతమైనటువంటి ప్రజలను చేసేటప్పుడు మీరు స్కూల్స్కి ఎలా మీ తల్లిదండ్రులు సంతకాలు చేసి మీ పిల్లల్ని మాకు సంబంధం లేదు అని చెప్పి మీరు పాఠశాలకి పంపించమంటున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అయ్యా ముఖ్యమంత్రి వర్యలో ప్రధానమంత్రి వర్యలో మీకు చేతులిచ్చి జోడించుతున్న ఈ సంవత్సరం ఈ 2020వ సంవత్సరం అంతా కూడాను విద్యాబోధన విషయంలో మరి 1వ స్టాండర్డ్ వరకు స్టాండర్డ్ నుండి మ్యాక్సిమం 7వ క్లాస్ వరకు కూడా పిల్లలకి ఈ సంవత్సరం అంతా ఆన్లైన్ పాఠాల ద్వారానే ముందుకు తీసుకెళ్ళి, ముఖ్యంగా నా విన్నపం ఏంటంటే మీరు 1వ క్లాస్ నుండి 7వ క్లాస్ వరకు ఇంటి దగ్గరే ఆన్లైన్ పాఠాలు నేర్చుకోమని అంటున్నారు, అట్లాగా 8వ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు కూడాను మరి కాలేజీ పంపించమని చెప్తున్నారు, పాఠశాలకు పంపించమని చెప్తున్నారు. మరి ఈ సంవత్సరం 2020వ సంవత్సరం 1వ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు కూడా ఆన్లైన్ పాఠాల ద్వారే మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వారిని నడిపించమని మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటూ, అయ్యా ఈరోజు తల్లిదండ్రులు బ్రతికేది బిడ్డల కోసమే, ఆ బిడ్డల భావితరాల కోసం వాళ్ళు ఎటువంటి పోరాటాలైనా చేయడానికి ముందుగా వస్తారు కనుక వారికి తప్పనిసరిగా
బిడ్డలు బాగుండాలి అంటే తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలంటే బిడ్డలు మంచి ఆరోగ్యంగా ఉండాలి.